ఆకాశంలో స్టార్స్ మెరుస్తాయి కానీ ప్లానెట్స్ కాదు. ఎందుకని? సిఆర్టీ టీవీ అండ్ కొన్ని ప్లాస్మా మానిటర్స్లో కెమెరాతో స్క్రీన్ని క్యాప్చర్ చేసినప్పుడు ఫ్లికర్ అవుతుంది. ఎందుకు? కామన్గా అందరికీ మార్నింగ్ లేవగానే బ్యాడ్ బ్రీత్ వస్తుంది. అదేంటో తెలుసుకుందాం. సపోజ్ మన భూమి మీద నైట్ అనేదే లేకపోతే ఏమవుతుంది? స్పేస్లో గన్ షూట్ చేయగలమా? హే వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ ఇన్ అవర్ ఇంటెలిశాల ఛానల్. లెట్స్ బిగిన్ నౌ. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఆకాశంలో స్టార్స్ మెరుస్తాయి కానీ ప్లానెట్స్ కాదు. ఎందుకని తెలుసుకుందాం. మనకి చాలా దగ్గరలో ఉన్న స్టార్ సిస్టమ్ ఆల్ఫా సెంచురీ సిస్టమ్. అది ఎంత దూరం అంటే దాదాపు 25 ట్రిలియన్ మైల్స్. ఇదే దగ్గర అంటే ఇంకా చాలా దూరంలో ఉన్న స్టార్ సిస్టమ్స్ కూడా ఉన్నాయండోయ్. ఇన్ని ట్రిలియన్ మైల్స్ దూరంలో ఉన్న స్టార్స్ మనకి ఒక చిన్న డాట్లా మెరుస్తూ కనబడుతుంది. స్టార్స్ కూడా సన్ లాగే న్యూక్లియర్ ఫ్యూషన్ ద్వారా లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాక్యూమ్లో లైట్ చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎంత స్పీడ్ అంటే 3×10⁸ మీటర్ పర్ సెకండ్. అంత స్పీడ్గా ట్రావెల్ చేసే లైట్కు ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ట్రాన్స్పరెంట్ మీడియం కానీ అడ్డు వచ్చినప్పుడు లైట్ రేస్ రిఫ్రాక్ట్ అయ్యి ట్రావెలింగ్ పాత్ చేంజ్ అవుతుంది. స్టార్ నుండి వచ్చే లైట్ ఎర్త్కి రీచ్ అయ్యే క్రమంలో చాలా మీడియమ్స్ని క్రాస్ చేసుకుని రావాల్సి వస్తుంది, లైక్ మన అట్మాస్ఫియర్ అండ్ డస్ట్ పార్టికల్స్ అలా. ఈ అట్మాస్ఫియర్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఆల్వేస్ వేరీ విత్ టైమ్ అండ్ టెంపరేచర్. ఎప్పుడైతే స్టార్ లైట్ అట్మాస్ఫియర్ అండ్ డస్ట్ పార్టికల్స్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు రిఫ్రాక్ట్ అయ్యి తన ట్రావెలింగ్ పాత్ని చేంజ్ చేస్తుంది. సో ఆ లైట్ స్ట్రైట్గా కాకుండా జిగ్జాగ్ వేలో ఉంటుంది. ఆ లైట్ పాత్ జిగ్జాగ్ వేలో ఉండడం వలనే స్టార్స్ మెరుస్తాయి. అర్థం కాలేదు కదా? నౌ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక స్టార్ని ఫోకస్ చేస్తున్నారని అనుకోండి. ఆ స్టార్ లైట్ నుండి ఒక 5 రేస్ మీ ఐకి రీచ్ అవుతున్నాయి. సో ఇప్పుడు స్టార్ చాలా బ్రైట్గా కనబడుతుంది. ఆ 5 రేస్లో ఒకరే అట్మాస్ఫియరిక్ చేంజెస్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ కొంచెం డిమ్ అయ్యింది, ఇంకొకరే డిస్ట్రాక్ట్ అయ్యింది. ఇప్పుడు స్టార్ ఇంకా డిమ్గా కనబడుతుంది. ఆ 5 రేస్ టుగెదర్గా వచ్చి మనకు రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ బ్రైట్గా కనబడుతుంది. సో ఇలా స్టార్ నుండి వచ్చే లైట్ యొక్క ట్రావెలింగ్ పాత్ కంటిన్యూస్గా చేంజ్ అవ్వడం వల్ల బ్రైట్ అండ్ డిమ్ ఎఫెక్ట్ ద్వారా మనకి స్టార్స్ మెరుస్తున్నట్లు కనబడుతుంది. నిజానికి అవి ట్వింకల్ అవ్వవు. బేసిక్గా ప్లానెట్స్ స్టార్ని కంపేర్ చేస్తే చాలా చాలా దగ్గరగా ఉంటాయి. ప్లానెట్స్ లైట్ని ప్రొడ్యూస్ చేయలేవు. సన్ నుండి వచ్చే లైట్ ప్లానెట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. స్టార్ చాలా దూరంలో ఉంటుంది కాబట్టి చిన్న డాట్లా కనబడుతుంది. ప్లానెట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి పెద్దగా కనబడుతుంది. ప్లానెట్లో స్టార్ లాంటి చిన్న డాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకటి డిమ్ అయినా ఇంకొన్ని డాట్స్ బ్రైట్గా ఉంటాయి. సో ఇలా ఎవ్రీ డాట్ ఆఫ్ లైట్ పార్టికల్స్ కంబైన్ అయినప్పుడు ఒక పెద్ద లైట్లా కనబడుతుంది. ఇలా ప్లానెట్స్లో ట్వింక్లింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సిఆర్టీ టీవీ అండ్ కొన్ని ప్లాస్మా మానిటర్స్లో కెమెరాతో స్క్రీన్ని క్యాప్చర్ చేసినప్పుడు ఫ్లికర్ అవుతుంది. ఎందుకు? మీరు గమనించే ఉంటారు, మనం టీవీ స్క్రీన్ని కానీ కంప్యూటర్ స్క్రీన్ని కానీ ఫోన్ కెమెరాతో క్యాప్చర్ చేసినప్పుడు ఏదో లైన్స్ ఆడుతూ ఉంటుంది. దీన్నే ఫ్లికరింగ్ ఎఫెక్ట్ అంటాం. ఎందుకు అలా అవుతుందో చెప్తా. దీన్ని తెలుసుకునే ముందు మనకు ఫ్రేమ్ రేట్ అంటే ఏమని తెలియాలి. ఫ్రేమ్ రేట్ అంటే నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ డిస్ప్లే పర్ సెకండ్. ఫ్రేమ్ అంటే ఫోటో ఆర్ ఇమేజ్. కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ని వీడియో అంటాం. మానిటర్ స్క్రీన్లోని ఫ్రేమ్స్ యొక్క రిఫ్రెష్ రేట్ అండ్ కెమెరా రికార్డ్ చేయగలిగే ఫ్రేమ్ రేట్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఫోన్ కెమెరా 1 సెకండ్కి కొన్ని ఫ్రేమ్స్ని మాత్రమే రికార్డ్ చేయగలదు. మోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ టీవీ స్క్రీన్స్లో ఫ్రేమ్స్ 60-120 Hz ఫ్రీక్వెన్సీలో రిఫ్రెష్ అవుతాయి, బట్ కెమెరా 50 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డ్ చేయగలదు. ఇవి రెండు మ్యాచ్ కానందు వలన ఫ్లికరింగ్ అవుతుంది. కామన్గా అందరికీ మార్నింగ్ లేవగానే బ్యాడ్ బ్రీత్ వస్తుంది. అదేంటో తెలుసుకుందాం. మనం ఫుడ్ తిన్నాక బ్రష్ చేయకపోతే మన నోట్లో ఫుడ్ పార్టికల్స్ పండ్ల మధ్యలో నాలుక సర్ఫేస్లో అండ్ గమ్స్లో స్టక్ అవుతాయి. ఈ ఫుడ్ పార్టికల్స్ని బ్రేక్ చేసి తినడానికి బ్యాక్టీరియా వస్తుంది. ఈ ప్రాసెస్సే మనకి మార్నింగ్ టైం బ్యాడ్ బ్రీత్ వస్తుంది. మౌత్ డ్రైగా ఉండడం వల్ల కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంది. ముఖ్యంగా మన నోట్లో ప్రొడ్యూస్ అయ్యే సలైవా ఎందుకు ఉపయోగపడుతుందంటే నోట్లో జర్మ్స్ని ఫైట్ చేయడానికి. స్లీపింగ్ టైంలో మౌత్ యాక్టివ్గా లేనందువలన సలైవా ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. సలైవా ప్రొడక్షన్ తక్కువ అయినప్పుడు మౌత్ డ్రైగా అవుతుంది. ఈ మౌత్ డ్రైనెస్ వల్ల కూడా బ్యాడ్ బ్రీత్ రావచ్చు. ఇక గొరక పెట్టే వారికైతే చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా ఉండే వారికైతే ఎక్కువ స్మెల్ వస్తుంది. సపోజ్ మన భూమి మీద నైట్ అనేదే లేకపోతే ఏమవుతుంది? నైట్ లేకుండా డే మాత్రం అంటే అది అసాధ్యమైనది.
ఒకవేళ డే మాత్రమే ఉంటే చాలా మార్పులు చూస్తాం. ఫ్లవర్స్ లో రాత్రిపూట జరిగే పాలినేషన్ ఆగిపోతుంది. ప్రతి ఒక్కరూ రోజంతా కష్టపడి నైట్ రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. సో ఆ రెస్ట్ తీసుకోవాలనేది కూడా ఉండదు. కొన్ని జీవులు లైక్ జాకిల్స్, స్నేక్స్ అండ్ నైట్ రైడర్స్ ఫుడ్ కోసం నైట్ టైమే వెళ్తాయి. నైట్ లేకపోవడం వల్ల ఈ జీవులు కూడా ఎక్స్టింక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ మోడర్న్ వరల్డ్ లో హైలీ ఇంటెన్సిఫైడ్ లైట్స్ తో నైట్ ని వెలిగించేస్తున్నారు. కొన్ని జీవులైతే ఈ లైట్నింగ్ ఎఫెక్ట్ కి బలైపోతున్నాయి. అర్త్ స్పెరికల్ షేప్ లో ఉండడం వల్లే డే అండ్ నైట్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. జనరల్ గా చెప్పాలంటే డే మాత్రమే ఉండాలంటే అర్త్ స్పెరికల్ షేప్ లో కాకుండా ఫ్లాట్ గా ఉండాలండి. స్పేస్ లో గన్ షూట్ చేయగలమా? ఏ మీడియం లో అయినా ఫైర్ జనరేట్ చేయడానికి ఆక్సిజన్ అవసరం. స్పేస్ లో ఆక్సిజన్ ఉండదు, అలాగే జీరో గ్రావిటీ కూడా. స్పేస్ లో ఆక్సిజన్ లేకపోయినప్పటికీ గన్ షూట్ చేయవచ్చు. గన్ లో బుల్లెట్ ఫైర్ కావడానికి గన్ పౌడర్ ఉంటుంది. ఈ గన్ పౌడర్ లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉంటుంది. ఫైర్ జనరేట్ చేయడానికి ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ చాలు. స్పేస్ లో జీరో గ్రావిటీ కాబట్టి మనిషి ఫ్లోట్ అవుతూ ఉంటాడు. గన్ ట్రిగర్ ని పుల్ చేసినప్పుడు బుల్లెట్ ఫైర్ అయ్యి ఫోర్స్ గా వెళ్తుంది. బుల్లెట్ రీకాయిల్ అయ్యే క్రమంలో న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం, అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, బుల్లెట్ వెళ్లిన ఫోర్స్ మనిషి మీద ఆపోజిట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే మనిషిని వెనక్కి తోస్తుంది. టైం బాగాలేకపోతే ఆ మనిషి ఒకవేళ ఆర్బిట్ లో ఉంటే ఆర్బిట్ తో పాటు రివాల్వ్ అయ్యే బుల్లెట్ ఎక్కడో ఒక చోట ఆగాలి, కనుక మళ్ళీ తనకే వచ్చి తగిలే ప్రమాదం ఉంటుంది. స్పేస్ లో గన్ షూట్ చేసినప్పుడు వ్యాక్యూమ్ కాబట్టి సౌండ్ రాదు. గన్ షూట్ చేసినప్పుడు బుల్లెట్ అర్త్ కంటే స్పేస్ లో చాలా దూరం వెళ్తుంది. మొత్తానికి స్పేస్ లో గన్ షూట్ చేయవచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్స్ ని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.